ముందుగా సంక్షిప్త సమాచారం. విజయనగరం జిల్లాలో డెంకాడ, పూసపాటి రేగ, భోగాపురం మండలాల్లోని ఎరువులు, విత్తనాలు, పురుగుమందుల డీలర్లకు అవగాహన సదస్సు నిర్వహించారు. జిల్లాలోని రైతు శిక్షణ కేంద్రంలో వ్యవసాయాధికారులు సంబంధిత డీలర్లకు సలహాలు, సూచనలు అందించారు. ముఖ్యంగా రైతులకు సకాలంలో విత్తనాలు, ఎరువులు అందించడంతో పాటు కొనుగోలు రసీదులు ఇవ్వాలని ఆదేశించారు. రోజూ చేసే విక్రయాలను పక్కాగా పుస్తకాల్లో నమోదు చేయాలన్నారు. గోదాముల్లో విత్తనాలు నిల్వ ఉంచిన చోట ఎరువులు, పురుగుమందులు పెట్టరాదని కోరారు. ప్రభుత్వం నిర్దేశించిన ధరలకు మించి అమ్మకాలు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. డీలర్స్ అన్న వాళ్ళు అందరూ కూడా ఏ రోజు అకౌంట్స్ ఆ రోజు మీరు సెటిల్ చేసుకుంటే ఇక్కడ 100 బస్తాలు మీరు చూపిస్తున్నారు అని అంటే స్టోరేజ్ దానిలో గోడౌన్ లో మీ బుక్ లో కూడా 100 బ్యాగ్లే ఉండాలి. ఒకటి ఆ మిస్టేక్ అక్కడ దీన్ని సైడ్ స్టాక్ రిజిస్టర్ పక్కన ఒక రిజిస్టర్ మెయింటైన్ చేసుకోండి. మామూలు ప్లేన్ రిజిస్టర్ ఈ రోజు ఎంత అయినాయి అన్నది మనం అందులో వేసుకుంటే కనుక ప్రాబ్లం లేకుండా ఉంటుంది. తప్పనిసరిగా మీరు రైతులకి బిల్లు ఇవ్వాలి. బిల్లులో కంపెనీ పేరు, బ్యాచ్ నంబరు, దాని తర్వాత మ్యానుఫ్యాక్చరింగ్ డేటు, ఎక్స్పైరీ డేటు తప్పనిసరిగా బిల్లు రాయాలి. బిల్లు మీద రైతు సంతకం తప్పనిసరిగా తీసుకోవాలి. బిల్లు రైతుకి తప్పనిసరిగా ఇవ్వాలి. తర్వాత ఏ రోజు కావాలి స్టాక్ రిజిస్ట్రేషన్ చేయాలి. మీరు స్టాక్ హోల్డర్ కూడా మెన్షన్ చేయాలి. అటు గుంటూరు జిల్లాలోని తెనాలి డివిజన్లోను వ్యవసాయాధికారులు, ఎరువుల డీలర్లకు అవగాహన సదస్సు నిర్వహించారు. జిల్లా వ్యవసాయ సంచాలకులు, ఇతర ఉన్నతాధికారులు పలు సూచనలు చేశారు. నాణ్యమైన ధృవీకరించిన విత్తనాలనే రైతులకు విక్రయించాలని డీలర్లను కోరారు. గతంలో నకిలీ విత్తనాలు చేసిన వ్యక్తుల వివరాలను జిల్లా ఎస్పీకి ఇచ్చి నిఘా పెట్టాల్సిందిగా విజ్ఞప్తి చేశామన్నారు.